గులియాబక్క ఆవిడ కథ. అది ఏమిటంటే ఎన్టీఆర్కు తెలిసింది ఆ గురించి మిత్రుల ద్వారా. అప్పుడు ఇక్కడ కలిసి ఉంటే కల సారథి స్టూడియోస్లో కలిసి ఉంటే కలదు సుఖం అనే చిత్రం షూటింగ్కి వచ్చాడు. రెడ్డి గారు మీ గొప్ప కవులని విన్నాను నేను, అంతే మరి ఈ పాటలు గీతాలు రాస్తారా అన్నాడు. ఏ కావ్యాలు రాశానండి అని కొన్ని మత్తు వినిపించాను. ఇది బాగా పెద్ద స్థాయిలో ఉంది, కొంచెం కిందికి దిగి ఏమన్నా రాశారా అన్నాడు. అప్పటికే నేను మబ్బులో ఏముంది ఒక ఒక రూపం, అది నేను ఒక మామూలు గీతంగా రాసుకున్నాను. తర్వాత కొన్ని మార్పులతో దాంట్లో మన రామప్ప సంగీత రూపకంలో ఆకాశవాణిలో అది ఉంది. ఆ తర్వాత సినిమాకి ఎక్కింది లక్షాధికారి. లక్షాధికారి సినిమా అది వినిపించాను. అంటే ఆయన మనసులో ముద్ర ఏమిటంటే పై స్థాయిలో ఉన్నాయి రాస్తాడు, కింది స్థాయిలో ఉన్నాయి రాస్తాడు అని. అయితే మీకు రాయడానికి అభ్యంతరం లేదన్నమాట. అభ్యంతరం లేదు, ఇదివరకే ఫలానా ఇద్దరు చెప్పాను, అడిగారు, కాదన్నాను. కారణం ఏమిటంటే మొట్టమొదటి చిత్రానికి మొత్తం పాటలు రాయాలి అని నా సంకల్పం అని చెప్పారు. అలా ఆలోచించి ఓహో మనం వచ్చే నెల మళ్ళీ ఫలానా తేదీలో వస్తున్నా మీరు నన్ను కలుసుకుంటారు, అప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు, వెళ్ళిపోయాడు. మళ్ళీ రాగానే మళ్ళీ ఆ మిత్రుడు ఆ డిస్ట్రిబ్యూటర్ తీసుకెళ్ళాడు. మీరు మొత్తం పాటలు తప్ప రాయలేనన్నారు, అవకాశం మేము ఇవ్వాలనుకుంటున్నాం. తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాత మాకు వారితో మాట్లాడాను, నేను తమ్ముడిని కూడా వారితో అనేవాడు. గులేబ కావళి కథ చిత్రం 10 పాటలు ఉన్నాయి, ఇందులో మొత్తం మీరే రాయాలి. నేను ఒప్పుకున్నాను, నేను సరే అన్నాను. ఫస్ట్ క్లాస్ టికెట్ పంపించాడు. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయడం అంటే గొప్ప. స్టేషన్కి మామూలుగా ప్రొడక్షన్ మేనేజర్ వస్తాడు, ఎన్టీఆర్, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు. నాకు అంతకుముందే సాహిత్యపరంగా 2-3 సార్లు కలుసుకున్నాం. గుమ్మడి మిక్కిలి నేను రండి అన్నారు, తీసుకెళ్ళాడు. మర్యాదలు బ్రహ్మాండం. రెడ్డి గారు ఇక చిన్న కారు మారిస్ అంటారు దాన్ని. నేను సినీ నటుడిని అయిన తర్వాత ఆ ఆదాయంతో కొన్న మొదటి కారు. ఆ తర్వాత ఇక్కడ కారు ఉంది. ఇది అప్పుడు పేరేదేదో ఉంది గుర్తులే, పెద్ద కారు, ఒక ఓడ అంతా, ఒక నౌక అంతా ఉంటుంది, పెద్ద కారు. అందులో ఎందులో కూర్చుంటారా, అందులో కూర్చుంటారా, ఇది నా సెంటిమెంట్ ఉంది. కారణం నేను మొట్టమొదట కొన్న కారు కాబట్టి నాకు దీని పట్ల సెంటిమెంట్ ఉంది. మీ ఇష్టం, మీ సెంటిమెంటే నా సెంటిమెంట్, ఇందులోనే కూర్చుందాం రండి అని ముందుకు ఇద్దరం వెనక కూర్చున్నాం. డ్రైవర్ ఆయన 8 గంటలకు వచ్చి షూటింగ్కి వెళుతూ నాకు ఆ సన్నివేశం చెప్పేవాడు. నేను ఇలా అనుకుంటున్నాను, మీ ఇష్టం, నేను పాట ఆ 9 మధ్యలో ఏదో 9 నుంచి 11-12 మధ్యలో రాసేవాడిని. లంచ్ విరామం ఉంటుందే అప్పుడు ఆయన వచ్చేవారు, అప్పుడు వచ్చేవాడు స్టూడియో నుంచి. రెడ్డి గారు ఏమన్నా రాశారా అంటే, మొదటిసారి కదా నా ప్రవృత్తి ఏమిటో నా ధోరణి ఏమిటో అని తెలియాలి కదా. అవును రాశానండి. మొట్టమొదటి వినిపించిన పాట ఏది సార్? కలల అలలపై తేలిను మనసు మల్లెపూవై ఎగిసిపోదమో చెలియా నీవే ఇకనే అనై. కామెడీ సాంగ్ కూడా ఉంది, సలామలేకుం సాహెబ్ గారు భలే షోకుగా వచ్చారా, ఒంటరినైపోయాననే ఒక విషాద గీతం ఉంది. నేను సాధారణంగా నేను అత్యధిక సంఖ్యలో అందులో ఉన్న స్వరాలన్నీ గీతాలు ట్యూన్స్ నావే. మీరు పాడి వినిపిస్తే వాళ్ళు పాడి వినిపించడం, వారు కావలసిన స్థాయి మార్చుకోవడం, ఈ రకంగా 10 పాటలు 10 రోజుల్లో పూర్తి చేసి ఆయన చేతిలో పెట్టింది, నా జేబులో పెట్టుకొని వచ్చేసాను. అక్కడ నుండి మొదలైంది మీరు ఎన్టీఆర్ ప్రస్థానం. ఒక మాట అనేవారు, మీరు ఏఎన్ఆర్ గారికి రాసినా కూడా మీరు అంటే ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు,
ఇన్ఫాక్ట్ వారిద్దరి మధ్య కొంతకాలం ఇండస్ట్రియల్ అభిప్రాయ భేదాలు ఉన్న టైంలో కూడా మీరు ఇద్దరిని ఇద్దరు ఇద్దరి కోసం రాశారు. అవును. అది మీకు ఎలా సాధ్యమైందని అనుకుంటుంటారు? అప్పటిలో అలా ఉండేవి కదా. కారణం నా వ్యక్తిత్వం. ఈ పాటలు రాసేటప్పుడే దుక్కిపాటి మత్స్యనరావు గారు ఇద్దరు మిత్రులు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు మిత్రుల్లో ఒక డ్యూయెట్ రాయాలని కబురు చేశాడు. నేను క్షమించండి, నేను రాయలేను. ఎన్టీఆర్ గులేబకావళి కథకు మొత్తం 10 పాటలు నేను రాశాను. ఒకవేళ మీకు రాసిన పాట ఉన్న చిత్రం ముందు విడుదలైతే ఆ ప్రత్యేకత క్రెడిట్ ఆ గౌరవం మీకే దక్కుతుంది. అంటే మొత్తం పాటలు రాయించి నాతో నన్ను పిలిపించి రాయించిన ఎన్టీఆర్కు అవకాశం పోతుంది. కాబట్టి నాకు సెంటిమెంట్ వృత్తిరీత్యా సినీ గేయ రచయితను కాదు, కేవలం ప్రవృత్తి రీత్యా. అప్పుడు నేను లెక్చరర్ని నిజాం కళాశాలలో, ఆ తర్వాత ఒక సంవత్సరంలో రీడర్ అయ్యాను ఉస్మాన్ యూనివర్సిటీ, ఆ తర్వాత దశలో ప్రొఫెసర్ అయ్యాను, ఆ తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షుడిని అయ్యాను, వైస్ ఛాన్సలర్ అయ్యాను, వైస్ ఛాన్సలర్ రెండుసార్లు రెండు యూనివర్సిటీలకు. కాబట్టి నాకు ఎప్పుడు నేను వీటి మీద ఆధారపడలేను.